గుంటూరు జిల్లా కోబాల్పేటలో దారుణం జరిగింది. చిన్నారి ఒళ్లంతా వాతలు పెట్టింది ఓ తల్లి. రిజ్వానా అనే మహిళ బాలస్వామి అనే అతన్ని కులాంతర వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో గొడవపడి విడిపోయిన రిజ్వానాకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో వివాహేతర సంబంధానికి పిల్లలు అడ్డొస్తున్నారని పెద్దబ్బాయిని అమ్మేసింది. రెండో బాబుకు చిత్రహింసలు పెట్టడం ప్రారంభించింది. రెండు రోజుల క్రితం చిన్నారికి ఒళ్లంతా వాతలు పెట్టి ఇంటికి తాళం వేసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. గాయాలతో ఏడుస్తున్న చిన్నారిని గమనించి ఆసుపత్రికి తరలించారు స్థానికులు. పిల్లడిని వదిలేసి ఆరు సంవత్సరాలు అయిపోయింది. పిల్లడిని వదిలేసి ఇప్పుడు 8వ సంవత్సరం వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకొని అబ్బాయిని పోయిన సంవత్సరం 1 సంవత్సరం గ్యాప్ తీసుకొని వెళ్ళిపోయి పని చేసింది. ఇది ఆ అమ్మాయి ఉంచుకున్నవాడు చేశాడు. వాడిది ఏటో గ్రారం. అది కోబాల్పేట 4వ లైన్ అంటాడు. వాడు ఎదురే మీ అమ్మ అని చెప్పేసి కొట్టి నన్ను అభివృద్ధం చేసి కలిచాడు. తగ్గ న్యాయం చేయాలి నాకు. నాకు బాబుకు మళ్ళీ సిలిండర్ కావాలి. మళ్ళీ సిలిండర్ కానీ అది కావాలి. ప్రాణ హామీగా ఉంది. వాడేం చేస్తాడో తెలియదు. ఆ అమ్మాయి ఏం చెప్పించదో కూడా నాకు తెలియదు. ఈ పిల్లడిని వదిలేసి